Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court lo petition vapas teeskuna Jagan Vijayasai Reddy karanam ide. ఏపీలో సీఎం జగన్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై గతంలో అక్రమాస్తుల కేసులో సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు సాగుతోంది. ఇది పూర్తయి సిబిఐ ఈడీ కోర్టుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే వీటిలో సిబిఐ ముందా ఈడీ ముందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. వైఎస్ జగన్ సాయిరెడ్డి మాత్రం ఈ సిబిఐ ఈడీ పిటిషన్లపై ఒకేసారి విచారణ జరపాలని లేదా సిబిఐ పిటిషన్లనే ముందు విచారించాలని కోరారు. దీనిపై సిబిఐ కోర్టు గతంలో ఈ రెండు పిటిషన్లపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ హైకోర్టు సుప్రీంకోర్టులో సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ముందుగా సిబిఐ పిటిషన్లపై విచారణ జరపాలని, అందులో నేరం నిరూపణ కాకపోతే ఈడీ కేసులపై విచారణ అవసరం లేదని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో జగన్ విజయసాయిరెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు పూర్తి కాగానే కోర్టులో దాఖలు చేసే ఛార్జ్షీట్లు నిరూపణ కాకపోతే ఇక ఈడీ కేసులు కూడా ఉండవన్నమాట. దీంతో ఇదే అంశంపై గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను వీరిద్దరూ ఉపసంహరించుకున్నారు. గతంలో కాంగ్రెస్తో విభేదించి వైసీపీ స్థాపించిన తర్వాత వైఎస్ జగన్ సాయిరెడ్డితో పాటు పలు సంస్థలపై సిబిఐ కేసులు నమోదు చేసింది. అనంతరం ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. ఈ రెండు సంస్థల విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది. వీటిలో తీర్పు ఎప్పుడు వెలువడుతుందో కూడా తెలియడం లేదు. గతంలో సుప్రీంకోర్టు కూడా సిబిఐ ఈడీ కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ఇప్పటికీ ఆ కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేస్తే వాటిపై విచారణ పూర్తి చేసేందుకు సిబిఐ కోర్టు సమాయత్తమవుతోంది. అందులో జగన్ సహా మిగతా వారు కూడా నిర్దోషులుగా తేలితే ఇక ఈడీ కేసులు కూడా తేలిపోవడం ఖాయం.